నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, ఇప్పుడు జూమ్ మీటింగ్ అనేది ఎలాగ టీచర్స్ ఎలాగ లింక్ పంపించాలి, ఇంకా అసలు పిల్లలకి ఏమేమి టూల్స్ యూజ్ చేయొచ్చు, పిల్లలకి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే మినిమం జూమ్ యాప్ ఉంటే చాలు, స్టూడెంట్స్కి జూమ్ యాప్ ఉంటే చాలమ్మా. ఓకేనా? చూడండి, ఇక్కడ నాది ఫస్ట్ లైన్లో జూమ్ అని ఉంది, చూసారా? థర్డ్ వన్ అలాగ ఉండాలన్నమాట ఐకాన్. అలాగ ఉన్నదాన్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసి పెట్టి ఉంచుకుంటే చాలు, మీరేమీ దాన్ని సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. స్టూడెంట్స్కి అయితే అవసరం లేదు, కానీ టీచర్స్ మాత్రం కంపల్సరీ జూమ్ యాప్లో సైన్ ఇన్ అవ్వాలి. ఆల్రెడీ టీచర్స్ అందరూ సైన్ ఇన్ అయి ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఎలాగ మనము ఐడిని పంపించాలి, ఇంకా ఎలాగ పిల్లలకి టీచింగ్ అనేది చేయాలో ఒకసారి చూపిస్తాను. సో జూమ్ యాప్ని ఒకసారి యూ హ్యావ్ టు క్లిక్ టచ్ చేయండి. జూమ్ యాప్ని టచ్ చేసినాక ఇలా వస్తుందండి, న్యూ మీటింగ్, జాయిన్, షెడ్యూల్, షేర్ స్క్రీన్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, న్యూ మీటింగ్ అని ఉంది, న్యూ మీటింగ్ ఆరెంజ్ కలర్, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేసినాక ఇక్కడ చూడండి, స్టార్ట్ మీటింగ్ అని ఉంది, ఎస్ దాన్ని టచ్ చేయాలి. ఇలా వస్తుంది స్టార్ట్ మీటింగ్. ఇప్పుడు చూడండి ఇలా కనపడుతుందా, అంటే ఈ స్క్రీన్ మీద, స్క్రీన్ ఒకసారి మీరు టచ్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇలా మళ్ళీ ఒకసారి టచ్ చేయండి స్క్రీన్ని. టచ్ చేసినప్పుడు మనకి ఏం కనపడుతుంది, డిఫరెన్స్ వస్తుందా? స్క్రీన్ డౌన్ మనకి మ్యూట్, స్టాప్ వీడియో, షేర్, పార్టిసిపెంట్స్, మోర్ అని వస్తుంది, చూసారా? సో మనం ఏం చేయాలంటే, ఇక్కడ మ్యూట్ అని ఉంది కదండి, మ్యూట్ అని అంటే ఏంటంటే, సో అక్కడ మనం మ్యూట్ని అంటే వాళ్ళు మాట్లాడడానికి మనకి ఛాన్స్ ఉండదు అనమాట. మన స్టూడెంట్స్ మాట్లాడాలనుకుంటే మనం ఈ మ్యూట్ని టచ్ చేస్తే అప్పుడు వాళ్ళని అన్మ్యూట్ చేసినట్టు, అంటే మనము వాళ్ళ మాటలు మనకు వినపడతాయి. ఓకేనండి? నా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ అన్మ్యూట్ ఉంది. నెక్స్ట్ స్టాప్ వీడియో, వీడియో వద్దు అనుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, వీడియో కావాలనుకుంటే దాన్ని మళ్ళీ టచ్ చేస్తే వీడియో వస్తుంది, అర్థమైంది కదా? వీడియో ఆఫ్, రెడ్ మార్క్ చూసారా కింద, మార్క్ ఆన్ చేస్తే ఇలాగా మనం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి, మ్యూట్లో ఉంటే వినపడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి షేర్ అని ఉంది. ఈ షేర్ గురించి మీకు చెప్తాను ఎలాగ టీచింగ్ చేస్తాము అనేది. ఫస్ట్ నేను మీకు ఎలాగ వాళ్ళకి లింక్ పంపాలో చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి పార్టిసిపెంట్స్ అని ఉంది, యా మళ్ళీ ఒకసారి టచ్ చేయండి. ఓన్లీ స్క్రీన్ టచ్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే పార్టిసిపెంట్స్ అని ఉంది, చూడండి ఒకసారి పార్టిసిపెంట్స్, ఫోర్త్ వన్ పార్టిసిపెంట్స్ టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఇలా వస్తుంది, ఇలా చూడండి ఒకసారి ఇన్వైట్ అని ఉంది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్, INVITE బ్లూ కలర్లో, దాన్ని టచ్ చేయండి. టచ్ చేసి అప్పుడు ఇలా వస్తుంది అనమాట. దీంట్లో మెసెంజింగ్ అని ఉంది, మెసెంజర్ అని ఉంది, జీమెయిల్, ఈమెయిల్, ఇన్వైట్, జూమ్ కాంటాక్ట్, కాపీ ఇన్వైట్ లింక్ అని ఉంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాపీ ఇన్వైట్ లింక్ని టచ్ చేయాలి. టచ్ చేసినాక ఇలా వస్తుంది, ఇలా వచ్చినాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి, బ్యాక్ వెళ్ళిపోయి ఇలా టోటల్ బ్యాక్ వెళ్ళిపోవాలి. మనం ఇప్పుడు ఎవరికి పంపించాలి, పిల్లలకి ఈ మీటింగ్ ఐడి పంపించాలి. ఇప్పుడు అది మీరు ఆ ఐడిలోకి వెళ్ళాలి, ఓల్డ్ నెంబర్ ఉంది, సో ఓల్డ్ నెంబర్లోకి వెళ్ళి నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి. ఈ కర్సర్ లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ మనకి పేస్ట్ అని వస్తుంది, సో అది పేస్ట్ అని నొక్కితే ఇలా మనకి జూమ్ యాప్ది ఐడి అనేది వస్తుంది. సో మనం మళ్ళీ సెండ్ చేసుకోవాలి, ఇలా పిల్లలకి వెళ్ళిపోతుంది. వస్తే వాళ్ళు చూసినాక వీళ్ళు ఇది టచ్ చేస్తే చాలు, స్టూడెంట్స్ ఇది టచ్ చేస్తే చాలు, యాప్లోకి అడ్మిన్ అవుతా, మనం అడ్మిన్ చేయాలి వాళ్ళని. మనమేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, జూమ్ యాప్లో మళ్ళీ అక్కడే ఉంటుంది. ఇక్కడ చూడండి జూమ్ యాప్ పైన బ్లూ కలర్లో ఉంది, అంటే మీటింగ్ ఇంకా రన్నింగ్ అవుతుంది. సో బ్యాక్ మీటింగ్కి వెళ్ళిపోవాలి, బ్యాక్ మీటింగ్కి వెళ్ళిపోతే మనది మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారో రాలేదో ఎలా తెలుస్తుంది, ఎలాగ వాళ్ళని అడ్మిట్ చేయాలి అంటే ఈ పార్టిసిపెంట్స్ టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఇదిగోండి మధు కిరణ్ అని ఉంది, అంటే మనం అడ్మిట్ నొక్కాలి. అడ్మిట్ నొక్కితే వాళ్ళు మీటింగ్కి జాయిన్ అయినట్టు, జాయినింగ్ మనం పంపించినట్టు. సో జాయినింగ్ అయినట్టు వన్ పార్టిసిపెంట్, ఇక్కడ మనం చూడొచ్చు మధుకిరణ్ జాయిన్ అని, ఇదిగోండి చూడండి వచ్చింది ఇలాగా. సో వాళ్ళు కనపడితే మనకు కనపడతారు, ఓకేనా? ఇలా కనపడతారు అనమాట వాళ్ళు. ఇలా మనకి వాళ్ళు స్క్రీన్ ఆఫ్ చేశారు కాబట్టి వీడియో రావట్లేదు. సో ఇలా మనం ఇక్కడ ఉంటాము, స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారనుకోండి, అందరూ ఈ స్క్రీన్ మీదే మనకి, ఇక్కడ చూడండి ఇక్కడ టూ డాట్స్ వచ్చినాయి, అంటే టూ అనమాట, నేను ఒక స్టూడెంట్. అదే ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చాలామంది మనకి ఇలా పార్టిసిపెంట్లోకి వెళ్తే చాలామంది ఇక్కడ అంతా లిస్ట్ వస్తుంది అనమాట, స్టూడెంట్స్ లిస్ట్. ఫోన్లో ఉన్న మ్యూట్ ఆల్ టచ్ చేస్తే వాళ్ళు మ్యూట్లో పెట్టొచ్చండి, ఎవరు మీటింగ్కి అటెండ్ అవ్వలేదు అనేది. ఈ పార్టిసిపెంట్స్ అని ఉంది కదా, అది టచ్ చేసి చూసి ఎవరు రాలేదో కూడా ఫైండ్ అవుట్ చేసుకో. ఓకే, మళ్ళీ బ్యాక్ బటన్ నొక్కేసి
ఇప్పుడు చూడండి, మీకు స్టాప్ వీడియో నేను ఇలా ఉంది స్టూడెంట్. కాబట్టి ఇక్కడ మనము స్క్రీన్ టచ్ చేసినప్పుడు మనం కనపడతాము, స్టూడెంట్ పిక్చర్ టచ్ చేస్తే స్టూడెంట్ కనపడతారు. అలాగే సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ స్టాప్ వీడియో ఉంది. స్టాప్ వీడియో, వీడియో స్టాప్ చేసుకోవడం చెప్పాను కదా. సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ షేర్ అని ఉంది, థర్డ్ వన్. ఓకే, షేర్. ఓకే, మళ్ళీ ఇలా మిస్ అవుతున్నప్పుడల్లా మీరు స్క్రీన్ టచ్ చేస్తే చాలండి, అవి మనకి అపీర్ అవుతాయి అన్నమాట. సో షేర్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మనకు చూసారా, మైక్రోసాఫ్ట్ అని, గూగుల్ డ్రైవ్ అని, బాక్స్ అని, ఫోటో అని, ఇలా చాలా వచ్చినాయి. సో ఇక్కడ మనము ఫోటోలో కూడా కొన్ని ఫొటోస్ని కూడా మనము ఆల్రెడీ అప్లోడ్ చేసుకుని ఉంచుకుని పిల్లలకి చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలాగో చూపిస్తాను, ఫోటో అని ఉంది, ఫోటో టచ్ చేయండి. టచ్ చేయగానే మన గ్యాలరీలోకి ఇలా ఒక ఫైల్స్ రిలీజ్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దాంట్లో గ్యాలరీలోకి టచ్ చేయండి. గ్యాలరీలో టచ్ చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూపిద్దాం అనుకుంటున్నాను అనుకుందాం. ఇలా ఇక్కడ ఉంది చూసారా, ఇలా సెలెక్ట్ చేసినాక ఈ పైన ఉంది చూసారా టిక్ మార్క్, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తే ఇది చూసారా ఆల్రెడీ ఇది ఎక్కడుంది, పిల్లలు చూస్తూ ఉంటారనమాట ఇది మనం పంపించింది. ఓకే, సో ఇక్కడ చూసారా పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వద్దు, ఇది చూపించడం అయిపోయింది, వాళ్ళకి అర్థమైంది, దీన్ని చూసి చదవడమో చెప్పడమో మనం చేసాము. ఓకే, దీన్ని ఏం చేస్తాము, స్టాప్ షేరింగ్ అని ఉంది, దాన్ని మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా టచ్ పోతున్నప్పుడల్లా మళ్ళీ మిడిల్ స్క్రీన్ టచ్ చేసి స్టాప్ షేర్ అని కొట్టండి. అంతే, మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం మోర్ అనేది. ఆ మోర్లోకి వెళ్తే చాటింగ్ అని ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ చాట్ వన్ అని ఉంది. ఎవరో ఇప్పుడు మన స్టూడెంట్ ఎవరన్నా ఏదైనా చాట్ చేస్తే కెన్ ఐ లీవ్ అని రాసింది, అంటే మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏదైనా మెసేజ్ పంపాలంటే ఓకే, ఇప్పుడు ఏదైనా రాయాలంటే ఇలా మనం టైప్ చేయొచ్చు. వెయిట్, సో ఎవ్రీవన్ స్టూడెంట్స్ అందరికీ వెళ్ళిపోతుంది. లేదు, ఈ పర్సన్కే వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే టచ్ చేసి ప్రైవేట్గానే వాళ్ళకి మెసేజ్ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి సెండ్ టు ఎవ్రీవన్ అని ఉంది. ఎవ్రీవన్కి వెళ్ళాలంటే ఎవ్రీవన్కి టైప్ చేయాలి. ఇక్కడ ఒక ఇలా వి మార్క్ ఉంచు సరే ఎవ్రీవన్ పక్కన, అది టచ్ చేస్తే మీకు ఇంకెవరికి, ఓన్లీ పర్సన్కే వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ ఆ పర్సన్కే పెట్టొచ్చు అనమాట. వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఇలా మనం రాయొచ్చు. ఓకే, అప్పుడు ఓన్లీ ప్రైవేట్గా తన పర్సన్కే వెళ్తుంది అనమాట, అందరికీ వెళ్ళదు. పిల్లలందరికీ చెప్పాలనుకునేది పిల్లలందరికీ వెళ్ళాలి. ఇక్కడ మార్చుకోవచ్చు, ఎవ్రీవన్ మార్చుకుంటే ఎవ్రీవన్ వస్తుంది. లేదు అంటే మళ్ళీ ఈ వీ కలర్ని టచ్ చేసి స్టూడెంటే కావాలంటే స్టూడెంట్కి కూడా మార్చుకోవచ్చు. ఓకేనండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇలా ఉంది. ఓకేనా, సో షేరింగ్లో ఇంకొకటి చెప్తాను మీకు. ఓన్లీ నేను ఫోటో చెప్పాను, ఇంకా మీకు స్క్రీన్ చెప్పొచ్చు, షేర్ వైట్ బోర్డ్ కూడా చెప్తాను. ఇక్కడ చూద్దాం స్క్రీన్ చూద్దాం. స్క్రీన్ అంటే ఏం లేదండి, మనం గూగుల్లోకి వెళ్ళి కూడా పిల్లలకి ఏం చూపించాలనుకుంటున్నామో అది మనము స్క్రీన్ మీద చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ నొక్కాను నేను, ఇలా వస్తుంది స్టార్ట్ నౌ అనండి. ఇప్పుడు అలాగా మనము గూగుల్లో ఏవైతే టైప్ చేస్తామో అవన్నీ స్క్రీన్ మీద కనపడతాయి, పిల్లలకి చూపించవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకి లాస్ట్ వన్ ఉంది కదా, స్టార్ట్ వైట్ బోర్డ్ అని, అది కూడా టచ్ చేయొచ్చు. అది టచ్ చేస్తే మనకి ఇలాగ పెన్సిల్ ఎరేజర్ మార్క్స్ అన్నీ కనపడతాయి. సో దాంట్లో మనము పెన్సిల్తో రాయొచ్చు, నెక్స్ట్ ఎరేజర్తో రబ్ చేయొచ్చు కూడా. తర్వాత ఇది మనకు నాకు ఇక్కడ మిస్ అయిందండి, ఎండ్ అని ఉంటుంది పైన, అది టచ్ చేస్తే ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ కొట్టేయచ్చు. ఓకేనా అండి, అర్థమైందా? థ్యాంక్ యూ అండి.